లేదంటే నన్ను చూసి అరిచి నా మీద పడి కరిచినా కరిచేస్తాడు. పద్మావతి, టెంపరేడ్ వచ్చినట్టున్నాడు ఇప్పుడెట్ట? పద్మావతి, ఈరోజు ఎలాగైనా సరే విక్కీ పద్మావతుల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకొని తీరుతాను. పద్మావతి అసలే కోపంలో ఉన్నాడు. ఇప్పుడు నన్ను గాని చూస్తే ఇంకేమైనా ఉండదా? అమ్మో, నీకెంత ధైర్యం ఉంటే నా షర్ట్ వేసుకుంటావు? అమ్మీ పద్మావతి, నీకిదే నీ ఆఖరి రోజు. ఏ చిన్న క్లూ దొరికినా అస్సలు వదలం. అసలు నిన్ను చల్లచపిన్నికి అనుమానం రాకుండా చేయాలి. నువ్వు ఏ డ్రెస్ వేసినా అందంగానే ఉంటావు. ఏంటి, నాపై ఇంకా నీకు కోపం పోలేదా? కమాన్ పద్మావతి, నేనేం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను. నీకు కూడా నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. ఇంకా సేపట్లో ఇద్దరి మధ్య ప్రేమ ఉందో కొడవుందో తెలిసిపోతుంది. అందుకే కదా నా షర్ట్ వేసుకున్నావు. అంటే సారు, నా బ్లౌజు. ఇట్స్ ఓకే పద్మావతి, మన మధ్య ప్రేమ తప్ప సారీలు ఉండకూడదు. ఉన్నట్టుండి ఏమైండది ఇట్ట మాట్లాడుతున్నాడు? ఇందాక నీకొకటి ఇవ్వడం మర్చిపోయాను. అయ్యో, ఇలారా కూర్చో, ఇప్పుడే వస్తాను. కొంప తీసి తన షర్ట్ వేసుకున్నందుకు చెంపలు వాయిస్తాడేమో. ఇట్స్ ఓకే, నేను నీ చేయి పట్టుకుంది వదలడానికి కాదు పద్మావతి.
జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకోవడానికి పట్టుకున్నాను. ఉన్నట్టుండి ఇంట్లో ఇంత మార్పు వచ్చుండదే. ఇవి మా అమ్మ గాజులు. నువ్వు ఈ గాజులు వేసుకుంటే నాకు మా అమ్మ నాతోనే ఉన్నట్టుంటుంది. ఇందాక చేతికే ఇవ్వనివాడు, ఇప్పుడు చేయి పట్టుకొని మరి గాజులు తొడుగుతున్నాడే.